हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डब्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो ने मित्र डिस्कस टॉपिक तेलंगाना पॉलिसी 2023 संबंधी एग्जाम लो मेन कामन मिस्टेक्स दाने गुरी माटदा मिस्टेक्स चयकूद दा तो एग्जाम को संबंधी इंपॉर्टेंस वीडियो अच्छे एक्सप्लेन चयबोन काबू वीडियो अने इंट्रेस्टिंग यूजफुल उ पूर्ति चूडा ट्राई चेक इक टापिक स्टार्ट मुझे ना चिन्ह रिक्वेस्टे इप्डवर को मन तेलुगु एजुकेशन डब्स यूट्यूब चैनल मेरेवरना सब्सक्राइब चुके चूंटे यूजफुल इलांट इन वीडियो कोसम सब्सक्राइब फ्रेंड्स टापिक मेन पॉलिसेटिक संबंधी एग्जाम अच्छे मन को इंकोक 2-3 डेस जरगबो दी संबंधी मनोस गमनते चाल मंदिर कोई मिस्टेक्स अच्छे से दाने वाले कोई मार्क्स अने लूज अवानी चान्स अंदर मेन एंटे फस्ट मेकते ओएमआर इतारो ओएमआर मैक्सीम कोई डीटेल चाल मंदिर सरगा अने फिर दा तो अड़क कोई प्रॉब्लम्स अने फेस चान्स उठाई अंत यह विधा अंटेदे हाल टिकेट नंबर बब्लिंग सेवच्छ लेकिन इच्छी सेट अने बब्लिंग सेवच्छ लेदे क्वेश्चन पेपर कोड अने बब्लिंग से द्वारा कावच्छ इला बब्लिंग सेने चाल मंदी तेली डिफरेंट डिफरेंट नंबर बब्लिंग अनेर इंका करेक्टा अला वैसे इनके लेटर कहीं ऐडेंटई चयन मिसाइन डेफिनेट ओएमआर सीट अने वालीड का अला सिच्युवेशन ओएमआर अने वालीड अव अब सिंपल फेल वस्तु यह मिस्टेक् दयचे एवरू चयकंते की रूम सारे न्यूज़लेटर अड़ी एक् बब्लिंग चेली बब्लिंग चेली नंबर्स उन्ाइल फुल बब्लिंग से अभी मल्ल इंकोक बबुल्लेक क्लीन का बब्लिंग चेली इला कहते अंत बेनिफिटेड उ इंकोटे अगर ओक आंसर्स अतर कदा अंत बब्लिंग आंसर्स अतर कदा इक मेन अडवांटेजे पेंसिल तो बब्लिंग अनेर इध मेन అడ్వాంటేజ్ ఎందుకంటే ఇన్ కేస్ మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినా కూడా దాన్ని ఎరేజ్ చేసి కరెక్ట్ అయిన చోట మీరు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వొచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు ఇనిషియల్ గా ఎప్పుడైతే బబ్లింగ్ చేస్తారో అంటే ఒక క్వశ్చన్ కి ఒక ఆన్సర్ అనుకొని మీరు దాన్ని బబ్లింగ్ చేస్తారో స్టార్టింగ్ స్టేజ్ లో దాన్ని తిక్కుగా బబ్లింగ్ మాత్రం చేయకండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత లైట్ గా బబ్లింగ్ చేస్తే ప్రస్తుతానికి మీకు అంత మేల్. ఎందుకంటే మీరు బబ్లింగ్ చేసినప్పుడు ఇన్ కేస్ మీకు ఏదైనా సడన్ గా పాయింట్ రైజ్ అయ్యి మీరు చేసిన మెథడ్ రాంగ్ అయ్యి ఆ క్వశ్చన్ కి అది కాదు అనుకోండి ఆన్సర్, లేదంటే ఇంకొకటి ఆన్సర్ అనుకోండి, అప్పుడు మీరు ఎంత ఎరేజ్ చేసినా కానీ అక్కడ మార్క్స్ అనేది అలానే మిగిలిపోతాయి. అలాంటి సిచువేషన్స్ లో మీ యొక్క ఓఎంఆర్ షీట్ అనే స్కాన్ అయ్యేటప్పుడు ఏది కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవాలి అనేది తెలియక ఇమిడియట్ గా ఆ క్వశ్చన్ అనేది ఇన్వాలిడ్ కి అయితే వెళ్ళిపోతది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా మంది అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు స్టార్టింగ్ స్టేజ్ లో బబ్లింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం లైట్ గా బబ్లింగ్ చేయండి. లేదనుకున్నట్లయితే ఏదైనా ఒక మార్క్ అయితే పెట్టుకోండి ఈ ఆన్సర్ అని చెప్పి ఒక మార్క్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మీరు అగైన్ కొంచెం లాస్ట్ లో ఎండింగ్ స్టేజ్ లో కొంచెం థిక్ గా బబ్లింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మరి గుర్తుపెట్టుకోండి, లైట్ గా చేసామని ఇంకా వదిలేసి రావడం కాదు, దాన్ని మళ్ళీ అగైన్ మీరు థిక్గా చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇంకొంచెం యాక్యురేటెడ్ గా మీ యొక్క ఆన్సర్స్ అనేవి స్కాన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మెయిన్ నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇదే మిస్టేక్స్. ఎందుకంటే చాలా మంది ఒకదాని పోయి ఇంకొకటి, తర్వాత దాన్ని రబ్ చేసి మళ్ళీ ఇంకొకటికి వచ్చి ఇలా కూడా చేస్తూ ఉంటారు. ఇంకా మెయిన్ థర్డ్కి వచ్చేటప్పటికి ఇంకొకటి ఏంటంటే చాలా మంది వాళ్ళకి ఇచ్చిన బబ్లింగ్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాంట్లో కాకోకుండా ఇంకా వైడర్గా అనేది చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఆ బబ్లింగ్ అనేది వేరే దాని మీద వేరే బబుల్కి వెళ్ళాలి అంటే ఇంకొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అయినా అది కూడా ఇన్వాలిడ్ గా అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి బబ్లింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఫస్ట్ మనకి ఏదైతే ఔటర్ ఉంటుందో ఔటర్ మీరు బబ్లింగ్ చేసి ఆ తర్వాత ఇన్నర్ గా మీరు బబ్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు కేర్ఫుల్ గా బబ్లింగ్ అనేది చేయగలరు. ఎందుకంటే చాలా చాలా గుర్తుపెట్టుకోండి, మీరు లూజ్ అయ్యే ఒక మార్క్ కానీ మీరు గెయిన్ అయ్యే ఒక మార్క్ కానీ మీ ర్యాంక్ లో చాలా డిఫరెన్స్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ గా ఈ యొక్క ఎగ్జామ్ కు సంబంధించి ఇంపార్టెన్స్ గమనించినట్టయితే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు 90 మార్క్స్ వచ్చాయి, మీ ఫ్రెండ్ కి 91 మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఎగ్జాంపుల్ కి 120 మార్క్స్ కండక్ట్ చేసే దాంట్లో ఇలా వచ్చాయి అనుకోండి. ఇక్కడ 90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ ఎంత ఉంటుంది తెలుసా? మనకు ఒక 5000 ఉంది అనుకోండి, 91 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 3000 ఉంటుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది ఒక్క మార్కే, కానీ ర్యాంక్ లో పరంగా చూసుకున్నట్టయితే 1000-1500 వరకు డిఫరెన్స్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే బబ్లింగ్ చేస్తారో అది కేర్ఫుల్ గా చేయండి. చేసే ఒక్కొక్క బబ్లింగ్ మీద చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఏదైతే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ పెడతారో దానికి సంబంధించి ఒకటికి రెండు సార్లు చదివి క్లియర్గా మనకి కరెక్ట్ ఆన్సర్ కూడా పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఎగ్జామ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు 10th తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ రాస్తుంటారు కాబట్టి దయచేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. దాంతోపాటు కొంచెం సీరియస్గా కూడా తీసుకోండి. మీరు మంచిగా మార్క్స్ వచ్చాయనుకోండి, కౌన్సిలింగ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే మీరు ఏ కాలేజీలో సీట్ కావాలనుకుంటే ఆ కాలేజీలో సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అఫీషియల్స్. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే ఎగ్జామ్ రాయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకునే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో
పోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.